హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్లెట్ రాజ్ యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్గా మనం ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉందండి. మనం ఈ మధ్య చూస్తున్నాం, ఎక్కడ చూసినా మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, సాఫ్ట్వేర్ డెవలపర్ అంటూ ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది, ఒక వెబ్ సిరీస్ వచ్చింది. దాంట్లో యాక్ట్ చేసిన షణ్ముఖ్ జస్వంత్, ఆయన ఈ మధ్య ఒక డ్రంకన్ డ్రైవ్లో యాక్సిడెంట్ చేసి పోలీసులకు దొరికిపోయింది, మనకు తెలిసిన విషయమే. సో యాక్చువల్గా ఏంటంటే, షణ్ముఖ్ జస్వంత్ ఓకే తాగడం, తాగి డ్రైవ్ చేయడం తప్పే, అది తప్పు కాదు అని నేను అనట్లేదు. బట్ ఒక వ్యక్తిని ఇప్పుడిప్పుడే తన టాలెంట్తో బయటకు వస్తున్న ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేసి మనం ఇలా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇంత రీసెంట్గానే రఫీ అనే ఒక వ్యక్తి తాగి డ్రైవ్ చేసి ఒకరిని యాక్సిడెంట్ చేసి చంపేశాడని మనకు తెలిసింది. సో ఆయన్ని అట్లా ట్రోల్ చేసినందుకే ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు. మంచి టాలెంట్ని మనం మిస్ అయ్యాం. సో అలాగే షణ్ముఖ్ జస్వంత్ కూడా ఒక తన టాలెంట్తో బయటకు వస్తున్న, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఒక వ్యక్తి, అతన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఈ ట్రోలింగ్స్ కరెక్టేనా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి అందరి అభిప్రాయాలు కనుక్కొని తెలుసుకుందాం. నేను పాపులారిటీ వస్తుంది భయ దానికి, ఇంకా ఆయనకి ఇప్పుడు ఎవరు గుర్తుపట్టని వాళ్ళు కూడా గుర్తుపడతారు న్యూస్ ఛానల్ చూసి. అంతవల్ల షణ్ముఖ్ అయ్యేది కాదు, చేసేది కాదు. ఇంతకుముందు మనకి ఒక రఫీ అనే అబ్బాయి సేమ్ ఇట్లాంటి ట్రోల్ చేసినందుకు సూసైడ్ చేసుకున్నాను. సో అట్లా చేయడం కరెక్ట్? ఎంతవరకు మేబీ అతని వల్ల ఎవరైనా చనిపోయి ఉండొచ్చు భయ, షణ్ముఖ్ వల్ల ఎవరికి ఏం కాలేదు కదా. ఎవరు మరి కాకపోయినా వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే, అయింది ఈయననే కావాలని చేశాడు అన్నట్టుగా పాయింట్అవుట్ చేసి మరి కావాలని డ్రంక్ అయిన చేసి ఎవరు దొరకరు కదా భయ. చూసేటోళ్ళకి బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి అని మనం ఏం చెప్తాం దానికి. చూసినాం ఎలా అనిపిస్తుంది షణ్ముఖ్ గారు? ఏమో మమ్మల్ని మేము చూసుకున్నట్టు ఉంటుంది, బీటెక్ తర్వాత మేము చేసేది అదే కదా, యూత్ఫుల్గా కాబట్టి. సో ఈజీగా కనెక్ట్ అయిపోతూ ఉంటాం. సో దీనివల్ల ఇంకా పాపులారిటీ వస్తుంది మంచిగా. పక్క అన్ని న్యూస్ ఛానల్స్ చేసేది అది భయ, పాపులారిటీ కోసమే అనిపించేది. అస్సలుకే చేంజ్ అవ్వదు. థ్యాంక్ యూ. తప్పు బ్రో, అంతా అక్కర్లేదు. డైలీ డ్రంక్ అండ్ డ్రైవ్స్ అవుతున్నాయి, దానికి ఉంటుంది కౌన్సిలింగ్ ఉంటుంది, అది చేసుకోవచ్చు. జస్ట్ ఫేమ్ని దెబ్బతీయడానికి అంత చేస్తే అతని లైఫ్ అతని ఫ్యూచర్ కూడా ఉంటుంది కదా. అంతే సమ్ అపోజిట్ వర్గాలు చేసినట్టు అనిపిస్తుంది, తప్పు అనిపిస్తుంది. సో యాక్చువల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం తప్పు కాదు అని నేను అనట్లేదు, బట్ ఇట్ హ్యాస్ సమ్ పాయింట్అవుట్ చేయడం కరెక్టా? చాలా తప్పు బ్రో. అంటే అలా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే డైలీ 10 మెంబర్స్ దొరుకుతారు, 10 మెంబర్స్ రావట్లేదు కదా. అలా ఇతనికి ఫేమ్ ఉందని జస్ట్ ఎక్స్పోజ్ చేయడం తప్పు. సో ఎక్స్పోజ్ చేయకుండా సమ్ ఉంటాయి కదా ఫైన్, అండ్ 2 మంత్స్ ఏదో ఉంటుంది, మళ్ళీ కౌన్సిలింగ్ ఉంటుంది, పేరెంట్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం సమ్ వాట్, అలా ప్రొసీడ్ అయితే అయిపోద్ది. సో ఇట్లా పాయింట్అవుట్ చేయడం, షణ్ముఖ్ పాయింట్అవుట్ చేయడం వల్ల మీకు మీ ఒపీనియన్ ఏమైనా మారుతుందా? ఆయన ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏం మారదు, ఒపీనియన్ అంతే ఉంటుంది. అది అంటే తెలిసి అయితే చేయలేం కదా, తెలిసి చేయం కదా, తప్పేం కాదు అనుకుంటున్నా. ఆయనకు కూడా తెలిసి అయితే ఎవరు చేయలేరు అంతే. సో ఇకపైన తీసే షార్ట్ ఫిల్మ్స్ కంపల్సరీ చూస్తారు ఇంకా ఎక్కువ? చూస్తాం. ఎందుకు చూడం? ఇది ఎందుకు కనెక్ట్ అయినామంటే, ప్రెజెంట్ డేస్లో ఫ్రెండ్షిప్కి లవ్కి, అంటే సింగిల్గా అబ్బాయిలు ఎట్లా చేస్తున్నారు, అమ్మాయిలు ఎట్లుంటున్నారు అనేది బాగా తీసారు, దానికి బాగా కనెక్ట్ అయినాం. సో ఎప్పటికైనా మీరు షణ్ముఖ్ సపోర్ట్ చేస్తారు? చేస్తాం. మరి అంటే ట్రోల్ చేసే అవసరం లేదంటే, ఇప్పుడు తాగడం, తాగి నడపడం ఇట్ ఈస్ అఫెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అదే ఓకే, నేను అది ఒప్పుకుంటాను. నేను ఎందుకంటే తాగి నడపడం అనేది చాలా తప్పది. బట్ ఒక జరిగింది, అయిపోయింది, ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి ఇక దాన్ని మరీ ట్రోల్ చేయకుండా అంటే అక్కడ లోపలనే చూసుకొని, అంటే ఓకే వాళ్ళకి ఒకవేళ వేరే వాళ్ళకి అతని వల్ల వచ్చిన నష్టం ఏమైనా ఉండదు, దానివల్ల ఏమైనా ఉంటే దానిని పనిష్మెంట్ తనకి పనిష్ చేస్తే అది ఓకే. అది దాంట్లో అసలు ఏమాత్రం తగ్గేదే ఉండదు, కరెక్ట్గా. కానీ అక్కడ ఏం కాకపోతే తనని అట్లా ట్రోల్ చేసి తన ఇమేజ్ని ఫేమ్ ఏది ఉన్నదో, కెరియర్ ఏది ఉన్నదో దాన్ని డ్యామేజ్ చేయడం అసలు ప్రొఫెషనల్గా తప్పు, లైక్ ప్రొఫెషనల్గా దాన్ని తప్పు, అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఎవరో చేస్తారు, ఇక అది సిచ్యుయేషన్స్ అనేవి చెప్పైతే రావు కదా, చెప్పి వచ్చే సిచ్యుయేషన్స్ అంటే అవి సిచ్యుయేషన్సే కావు. సో తగ్గట్టు ఆ సిచ్యుయేషన్ తగ్గట్టు నడుచుకోవాలి కదా. ఇంకా మనం ఇంకా తన ఫేమ అంటే తగ్గిపోయేది, ఎంతమంది అయినా హేటర్స్ ఉండని రాకపోని, హేటర్స్ ఉంటేనే ఇంకా తనలో ఏమంటారు దాన్ని, తన ఫేమ్ని ఇంకా మంచిగా, తన కెరియర్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకోవచ్చు. ఎంత హేటర్స్ అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో ఫ్రెండ్స్ కన్నా ఎనిమీస్ హేటర్స్ ఉంటేనే ఎక్కువ ఉంటేనే మనం చాలా చేంజ్ చేయగలం. వాళ్ళు ఇచ్చే
ఉండదు కదా, నెగిటివ్ వైబ్స్ ఉంటాయి కదా, మనం దాన్ని క్రాస్ చేసే బలం వస్తుంది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సో దాంట్లో నేను నాకు తెలిసినంత వరకు తన లైక్ నేను చూసాను కదా రీసెంట్గా వచ్చింది కదా సాఫ్ట్వేర్ డెవలపర్ అనేది చాలా మంచి బిగ్ హిట్ వచ్చింది ఆయనకి యూట్యూబ్లో. సో తనేం అట్లా ఆ ఫేమ్కి అయితే తనకి ఏం కాదు బ్రో నాకు తెలిసినంత వరకు, బట్ ఈజ్ ఎ ఎక్సలెంట్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మంచి యాక్టర్ ఆయన నాకు తెలిసినంత వరకు. సో మీరు ఇది ఎంత జరిగినా మీరు షణ్ముఖ్ సపోర్ట్ చేస్తాను అంటారు మొత్తం? అంటే తన ఫేమ్ దగ్గర నేను సపోర్ట్ చేస్తాను, తన టాలెంట్ కానీ తన షార్ట్ ఫిలిమ్స్ పార్టీ టాలెంట్ కానీ తన ఏదైనా సరే, బట్ ఇది మాత్రం కొంచెం తప్పే. బట్ దాన్ని మరీ ట్రోల్ చేసి తనని తనని ఇంకా మానసికంగా లైక్ తనని మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయి కదా, చేస్తారు కదా ఇబ్బందిగా ఇబ్బందులు పెడతారు కదా మానసికంగా, అట్లా పెట్టేది తప్పు, అది చాలా తప్పు. ఎందుకంటే మెంటల్లీ టార్చర్ చేయడం అనేది చాలా తప్పు అది కదా. ఇప్పుడు వస్తున్న బయటకు వస్తున్న టాలెంట్ని తొక్కడం ట్రోల్ చేసి తన కెరియర్ని ట్రోల్ చేయడం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. తన కేసుని పట్టుకొని తన కేసులోనే ఉండాలి, కానీ మళ్ళీ అవుట్ ఆఫ్ ద ప్రొఫెషనల్కి వెళ్తే అది చాలా తప్పు అవుతుంది కదా. ఎందుకంటే తను ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాడు బ్రో. సో న్యూ టాలెంట్, అది న్యూ టాలెంట్ ఎప్పుడైనా మన తెలుగు వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారు పక్కా అది. సో తెలుగు వాళ్ళని కాదు అందరూ ఎంకరేజ్ చేయాలి మనం అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సినిమా లవర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వాళ్ళు అంటేనే సినిమా లవర్స్ అది బరాబర్ అది. బట్ తన ఐ హోప్ హీ విల్ గెట్ ఆఫ్ దట్ మెస్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి ఇప్పుడు రీసెంట్గా సూర్య కూడా స్టార్ట్ అయింది, టూ ఎపిసోడ్స్ అయిపోయినాయి పాపం ఇలా జరిగిపోయింది. అది ఆయన తెలుగు అంటే సిచ్యువేషన్స్ అనేది చెప్పి రావు కదా, ఆయనకు తెలిసేటట్టు ఉంటే బాగుంటుండే. ఇప్పుడు మళ్ళీ బిగ్ బీ ఇది బీబీ 5కి అవుతుండు సీజన్ 5కి, మరి ఇక చూడ వాళ్ళ పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని ట్రోల్ చేయడం కన్నా ముందు వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించాలి. వాళ్ళ పేరెంట్స్ ఎట్లా సఫర్ అవుతుంటారో, లైక్ తను ఇంత మంచిగా ఫేమస్ అయ్యిండు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు, తనని ఇంకా మెంటల్లీ టార్చర్ చేస్తే తన వాళ్ళ పేరెంట్స్ చాలా ఇదవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మనం ఒకటి విన్నాం, రఫీ అనే అబ్బాయి సేమ్ ఇట్లానే ఒకరికి యాక్సిడెంట్ చేసి చంపేశారని ట్రోల్స్ వచ్చినాయి టిక్ టాక్ స్టార్. సో యాక్చువల్లీ ఆయన కూడా అట్లానే ట్రోల్ చేస్తే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో ఇప్పటి ఈయనని కూడా అట్లానే ట్రోల్ చేస్తున్నారు, అట్లా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అంటారు మొత్తానికి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం తప్పు, బట్ ఈయన ప్రొఫెషనల్గా కూడా ట్రోల్ చేయడం తప్పు అని అంటారు. ప్రొఫెషనల్గా ఎప్పుడు ట్రోల్ చేయకూడదు, అది చాలా తప్పు. థ్యాంక్ యూ బ్రో. అంటే ఇది కరెక్ట్ అని చెప్పలేను, కానీ ఆయన చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే రాంగే. బట్ ఆయన ట్రోల్ చేస్తారంటే ఆయనకు ఏదో కొద్దిగా టాలెంట్ ఉన్నందుకే అదే ట్రోల్ చేసేది, టాలెంట్ లేనందుకు అయితే ట్రోల్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ ఉన్నాడు, ఆయనను కూడా చాలా ట్రోల్ చేశారు అర్జున్ రెడ్డి ముందు, తర్వాత గీత గోవిందం తర్వాత. ఇలా ఫేమ్ ఉన్న వాళ్ళకి కామన్ ఇవన్నీ ట్రోల్ చేయడం. ఫేమ్ ఉందంటే ఇటు సెలబ్రిటీ పర్సనాలిటీ కదా, ట్రోల్ చేస్తారు కామన్ ఆయన. ఇంకా అవన్నీ ఫేస్ చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోవాలి ఆయన అంతే, కానీ ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అంతే. దీస్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. సక్సెస్ కావడానికి ఇవన్నీ చాలా స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ పాస్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, ఆయన పట్టించుకోడు నార్మల్గా ఇవన్నీ. జస్ట్ అంటే వన్స్ అపాన్ అంటే ఆయన మీద కూడా కొద్దిగా ఏదో రాంగ్ ఇంప్రెషన్ ఉండే, బట్ లేటర్ ఆన్ ఆయన టాలెంట్ చూసి ఆయన కష్టపడే విధానాన్ని చూసి ఐఎమ్ ఇంప్రెస్ బై హిమ్. ఇంకా ఇవన్నీ కామన్ ఆయనకి, పాసింగ్ క్లౌడ్స్ అంతే. ఈ విల్ గెట్ ఆన్ అండ్ ఈ విల్ మూవ్ ఆన్ ఐ థింక్ సో, బికాస్ బీబీ 5లో కూడా ఆయనకు ఛాన్స్ వస్తుంది కదా. అండ్ రీసెంట్గా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అండ్ సూర్య ఇవన్నీ మంచి ఫేమ్లో ఉన్నాయి, బట్ ఈ విల్ మూవ్ ఆన్. సో ఎంత ట్రోల్ చేస్తే అంత పైకి ఎదుగుతారనుకుంటున్నారు? ఎంత ట్రోల్ చేస్తే అంత పైకి ఎదుగుతారని కాదు, కానీ అవన్నీ వదిలేసేయాలి, అవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అనుకుని ముందరికి వెళ్తే ఆయన ముందరికి వెళ్ళిపోతాడు, ఆటోమేటిక్గా ముందరికి వెళ్ళిపోతాడు. చాలా హీరోల మ్యూజిక్ డైరెక్టర్స్ మీద కూడా ట్రోల్ చేస్తారు, కాపీ క్యాట్ అని చెప్పి వాళ్ళు అలాగే మ్యూజిక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇవి కూడా అంతే, పాసింగ్ క్లౌడ్స్ తీసుకొని వెళ్ళిపోవాలంతే. ఎందుకంటే ఆయన కూడా యూట్యూబరే, ఇంకొక యూట్యూబరే కదా ట్రోల్ చేసేది. ఆయన కూడా అంటే యూట్యూబ్ ఫ్యామిలీలోనే యూట్యూబ్ని ఇట్లా ట్రోల్ చేయడం తప్పదు, తప్పని చెప్పొద్దు, కానీ అది వాళ్ళ ఎంటర్టైన్మెంట్, కొందరికి ఎంటర్టైన్మెంట్, హేటర్స్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. జస్ట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది అంతే, ఇది మన ఒపీనియన్ అంతే, ఏం కాదు. అతను వెళ్తాడు ముందరికి వెళ్ళిపోతాడు, మూవ్ ఆన్. హీ విల్ డెఫినెట్లీ మూవ్ ఆన్ ఇటు అనదర్. థ్యాంక్ యూ బ్రో.